Hi, welcome to Telugu Trading Academy channel. So, ivala stock market yokka update lo oka stock news anedi manam ee video lo telusukundam. So, Bajaj Consumer Care idi oka herbal yokka stocks anedi products anedi release chestuntundi ee company. Deeni yokka Q1 results anedi June maasam yokka Q1 results release cheyadam anedi jarugundi. So, aa results tho ee yokka shares anedi ivala intra trading lo 26 సమయంలో 3% వాటి యొక్క షేర్ ప్రైస్ అనేది పెంచుకున్నాయి. వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెవెన్యూ ఆపరేషన్స్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క క్వార్టర్ కొరకు ఈ జూన్ మాసం యొక్క క్వార్టర్ కొరకు 7.6% అనేది పెరగడం అనేది జరిగింది. కంపేర్ చేసుకున్నట్లయితే 2440.7 కోట్లకి చేరుకుంది. ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే ఇది ఒక కన్జ్యూమర్ గూడ్స్ ని కంపెనీ చేసే కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీ అన్నమాట. వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళ స్టాక్స్ అనేది. దీంట్లో ఇవాళ ఇంటర్ ట్రేడింగ్ లో ఈ యొక్క జూన్ మాసం యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత 3% వాటి యొక్క షేర్ ప్రైస్ అనేది పెరగడం అనేది జరిగింది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇది 8.9% పెరిగి 56.7 కోట్లకు చేరుకుంది. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇదే Q1 రిజల్ట్ కొరకు 2018 నాటికి 52.1 కోట్లకి ఉంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ ఆపరేషన్స్ లో ఈ క్వార్టర్ కి 7.6% పెరిగి 240.7 కోట్లకి చేరుకుంది. ఇది ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే బిఎస్సీ లో ఇది ఆపరేటింగ్ లెవెల్స్ కన్సోలిడేట్ ఈబిటిడిఏ ట్యాక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 0.9% అనేది పెరగడం కూడా మనం చూస్తున్నాము. ఇది 68.6 కోట్లకి చేరుకుంది. మార్జిన్ చూసుకున్నట్లయితే 190 బిపి బేస్ పాయింట్స్ దగ్గర ఉంది. ఇది 28.5% Q1 యొక్క ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా పెరగడం అనేది జరిగింది. ఈ స్టాక్ చూసుకున్నట్లయితే 2/26 సమయంలో 322.75 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది కొనసాగిస్తుంది. అంటే ఇది 4 పాయింట్ పెరగడం అనేది 4.75 రూపాయల యొక్క షేర్ ప్రైస్ మీద పెరగడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. బిఎస్సిలో 1:52 సమయంలో ప్రెసెంట్ ఈ స్టాక్ అనేది ఏ విధంగా ట్రేడ్ అనేది పాజిటివ్ లో ట్రేడ్ అవుతుందా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుందా అనేది మనం చూద్దాము. సో ఇవాళ ఇంటర్ ట్రేడింగ్ కొరకైతే ఇది 3% ఈ షేర్ ప్రైస్ అనేది టచ్ అవడం అనేది జరిగింది. ఈ యొక్క ఈ స్టాక్ ని మనం ప్రెసెంట్ ఈ ట్రేడింగ్ అనేది ఎక్కడ ఏ లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది, 52 వీక్స్ లోలో ఉందా హైలో ఉందా అనేది మనం తెలుసుకుందాం. సో బిఎస్సీ ఎన్ఎస్సీలో 2 ఈ యొక్క స్టాక్ అనేది లిస్ట్ అవడం అనేది జరిగింది. సో ప్రెసెంట్ ఈ స్టాక్ చూసుకున్నట్లయితే నెగిటివ్గా ట్రేడ్ అనేది కొనసాగిస్తుంది. సో వాటి యొక్క స్టాక్ ఫుల్ డీటెయిల్స్లోకి మనం చూసుకున్నట్లయితే 0.85% నష్టపోయి 317.15 లెవెల్స్ దగ్గర ట్రేడ్ కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్ఎస్సీలో లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే 2.90 పాయింట్లు నష్టపోయి 316 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగిస్తుంది. 52 డేస్ లో హై చూసుకున్నట్లయితే ఇది 315.05 రూపాయలకి 2 డేస్ లోకి వెళ్ళింది. ఈ యొక్క స్టాక్ అనేది బిఎస్సీలో హైలోకి 328.40 రూపాయలకు కూడా చేరుకుంది. ఇంకా ఎన్ఎస్సీలో లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే ఇది 315.15 పాయింట్లకు చేరుకుంది. ఇంకా హైలో చూసుకున్నట్లయితే 329.25 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ప్రెసెంట్ అనేది ఇప్పుడు ఇది నెగిటివ్ ట్రేడ్ అనేది ఈ యొక్క స్టాక్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ యొక్క Q1 రిజల్ట్స్తో ఒక మంచి బూస్టప్ ఇచ్చింది, కానీ ట్రేడ్ అనేది ఇప్పుడు మాత్రం నెగిటివ్గా మారి ఉంది. ఇక్కడ బజాజ్ కన్జ్యూమర్ సెంటిమీటర్స్ చూసుకున్నట్లయితే బై ఆప్షన్ అనేది 25% అనేది బై ఆప్షన్లో ఉంది. ఈ యొక్క స్టాక్ను కొనుగోలు చేసేవాళ్ళు సెల్ ఆప్షన్లో 75% యొక్క ఈ స్టాక్ని అమ్మేదానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క Q1 రిజల్ట్స్ తర్వాత ఈ యొక్క షేర్ ప్రైస్ అనేది ఏ విధంగా పెరిగిందో అదేవిధంగా ఏ విధంగా ట్రేడ్ అయిందో చూసుకుందాం. సో ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రేడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఒక డిమాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక డిమాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. ఇలాంటి స్టాక్ మార్కెట్ మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోస్ అనేది నేను మీకు డైలీ అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటాను. మార్నింగ్ అప్డేట్స్, అదేవిధంగా స్టాక్ యొక్క కాల్స్, ఇంకా స్టాక్ మార్కెట్ యొక్క క్లోజింగ్ న్యూస్,
అప్కమింగ్ ట్రెండింగ్ న్యూస్, ఈ వీక్లీ ఫోకస్ స్టాక్స్ అన్ని, ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో మీకు డైలీ అప్డేట్స్ అనేది లభిస్తూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ బిగినర్స్ లర్నర్స్ ఎవరైతే ఉంటారో తెలుగులో కొరకు ఈ యొక్క ఛానల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.